హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం ప్రబంధ యుగం గురించి నేర్చుకుందాం అయితే ఈ ప్రబంధ యుగంలో ఉన్నటువంటి ఎనిమిది మంది అష్టదిగ్గజ కవుల గురించి నేర్చుకుంటున్నాం కదా మరి అందులో పింగళి సూరణ ఒకడు ఈ పింగళి సూరణ పదహారవ శతాబ్దానికి చెందినటువంటి గొప్ప కవి పింగళి సూరణ పదహారవ శతాబ్దానికి చెందినవాడు లేదంటే శ్రీకృష్ణదేవరాయ యొక్క ఆస్థాన కవిగా కూడా చెప్పుకోవచ్చు శ్రీకృష్ణదేవరాయాల ఆస్థాన కవి అనొచ్చు లేదంటే పదహారవ శతాబ్దానికి చెందినవాడు అని కూడా చెప్పుకోవచ్చు అయితే మరి ఈయన కర్నూలు జిల్లా నంద్యాల తాలూకా కానాల గ్రామ నివాసి ఈయన జన్మస్థలం ఏంటి కర్నూలు జిల్లా నంద్యాల తాలూకా కానాల గ్రామం ఈ విధంగా మరి పింగళి సూర్ణ మరి కృష్ణదేవరాయల ఆస్థాన కవిలో ఒక గొప్ప కవి ఇక తర్వాత వచ్చినట్లయితే పింగళి సూర్ణ రచనల గురించి చూద్దాం మరి ఈయన రచనలు తీసుకున్నట్లయితే ఒకటి రాఘవ పాండవీయం ఇక రెండవది కళాపూర్ణోదయం మూడవది ప్రభావతి ప్రద్యుమ్నము నాలుగవది గిరిజా కళ్యాణము ఐదవది గరుడ పురాణము అయితే ఈ రాఘవ పాండవీయం అనేది ఒక ద్వర్తి కావ్యం ద్వర్తి కావ్యం అంటే రెండు రకాల అర్ధాలు ఇచ్చేటటువంటి కావ్యం రామాయణ మహాభారత కథలను మరి జోడించి రాసినటువంటి కావ్యం మరి ఈ రాఘవ పాండవీయం అనేటువంటి ద్వర్తి కావ్యం ఇక తర్వాత కళాపూర్ణోదయం అనేది ఒక కల్పిత ప్రబంధం కల్పిత ప్రబంధం అంటే ఇందులో ఉన్నటువంటి క్యారెక్టర్లు కానీ అందులో ఉన్నటువంటి కథలు కానీ అవన్నీ కూడా ఎక్కడ ఏ పురాణంలో లేవు ఈయన సొంతంగా క్రియేట్ చేసినటువంటి ఊహాజనిత కథలు సో ఈ విధంగా కల్పిత ప్రబంధంగా మరి కళాపూర్ణోధారం రాయడం జరిగింది ఇక ప్రభావతి ప్రద్యుమ్నం ఇది ఒక శృంగార ప్రబంధం ప్రభావతి ప్రద్యుమ్నం అనేది ఒక శృంగార ప్రబంధం ఇక తర్వాత నాలుగవది గిరిజా కళ్యాణం ఐదవది గరుడ పురాణం ఈ రెండు ఆలభ్యాలు ఈ రెండు కూడా రాశాడని చెప్పుకుంటారు కానీ ఎక్కడ మరి అవి లభించలేదు సో ఈ విధంగా ఈ ఐదు గ్రంథాలు ఆయన రాయడం జరిగింది అయితే ఈ ఐదు గ్రంథాల గురించి మనం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పింగళి సూర్య రచనల్లో అతి ముఖ్యమైనటువంటిది మొట్టమొదటి రచన తీసుకున్నట్లయితే రాఘవ పాండవీయం ఈ రాఘవ పాండవీయం అనేది ఒక ద్వర్తి కావ్యం ద్వర్తి కావ్యం అంటే చెప్పుకున్నాం కదా రెండు రకాల అర్థాలను ఇచ్చేది మరి రామాయణ మహాభారత కథల జోడింపు కావ్యమే మరి రాఘవ పాండవీయం ఈ విధంగా రాఘవుడు పాండవులు వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి సమాన లక్షణాలను తీసుకొని మరి రాసిన కావ్యమే ద్వర్తి కావ్యమే మరి పింగళ సూరణ యొక్క రాఘవ పాండవీయం అయితే ఈ రాఘవ పాండవీయం అనేది మరి పదిహేను వందల యాభై ప్రాంతంలో రాయడం జరిగిందట పదిహేను వందల యాభై ప్రాంతంలో రాయబడిన కావ్యం రాఘవ పాండవీయం అయితే ఈ రాఘవ పాండవీయంలో మొత్తము నాలుగు ఉన్నాయి ఎన్ని నాలుగు ఉన్నాయట అయితే ఐదు వందల తొంభై తొమ్మిది పద్య గద్యాలు గల రచన ఇది ఒక చంపు రచన అన్నమాట ఇది ఒకటిదా ఆరు వందలు అంటే ఐదు వందల తొంభై తొమ్మిది పద్య గద్యాలు కలిగినటువంటి రచన రాఘవ పాండవీయం ఇంత గొప్ప రాఘవ పాండవీయాన్ని మరి ఎవరికి అంకితం ఇవ్వడం జరిగింది అంటే మన కవి స్వామికి అంకితం ఇవ్వడం జరిగింది ఈ విధంగా మరి రాఘవ పాండవీయం అనే కావ్యంలో మరి పెంగళి సూరణ రెండు రకాల శ్లేషలను ఉపయోగించడం జరిగింది అవి ఏంటంటే ఒకటి సభంగ శ్లేష రెండోది అభంగ శ్లేష ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది రాఘవ పాండవీయానికి సంబంధించినటువంటి సమాచారం ఇక పింగళి సూర్యున రెండవ రచన తీసుకున్నట్లయితే కళాపూర్ణోదయం ఈ కళాపూర్ణోదయం అనే గ్రంథం పదిహేను వందల అరవై ఐదు ప్రాంతంలో రచించబడినట్లు ఆధారాలున్నాయి ఎన్నో సంవత్సరంలో పదిహేను వందల అరవై ఐదులో రాసినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి అయితే ఇది ఎనిమిది అశ్వాసాల ప్రబంధం ఎనిమిది అశ్వాసాల ప్రబంధం ఇది ఒక కల్పిత ప్రబంధం ఎనిమిది అశ్వాసాల కల్పిత ప్రబంధం ఇందులో పద్దెనిమిది వందల నలభై నాలుగు పద్య గద్యాలు ఉన్నాయి అంటే పద్దెనిమిది వందల నలభై నాలుగు పద్య గద్యాలు పద్య గద్యాలు గల రచన మనం చంపు కావ్యం అంటాం కదా ఈ విధంగా కళాపూర్ణోద అనేది ఒక కల్పిత ప్రబంధంగా మరి ఎనిమిది ఆశ్వాసాల కావ్యంగా విరాజిల్లుతుంది పద్దెనిమిది వందల నలభై నాలుగు పద్య గద్యాలు గల చంపు రచన అయితే ఈ కళాపూర్ణోదయం యొక్క అర్థం ఏంటి మరి కళాపూర్ణోదయం అంటే అర్థం ఏంటి ప్రణయ దేవత విశ్వరూప ప్రదర్శనము అని అర్థం ప్రణయ దేవత విశ్వరూప ప్రదర్శనము అని అర్థం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మన కాంపిటీషన్లో వస్తూ ఉంటుంది అనమాట అయితే తర్వాత తీసుకుంటే ఈ కళాపూర్ణోదయం అనే గ్రంథాన్ని ఎవరికి అంకితం ఇచ్చారంటే నంద్యాల కృష్ణం రాజుకు అంకితం ఇవ్వడం జరిగింది నంద్యాల కృష్ణం రాజుకు అంకితం ఇవ్వబడినటువంటి సూర్ణ రచన కళాపూర్ణోదయం సో ఈ విధంగా మరి నంద్యాల రాజుకు కళాపూర్ణోదయం అంకితం ఇవ్వటం జరిగింది ఇక తర్వాత తీసుకున్నట్టయితే ఇందులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన కథల గురించి చూద్దాం అవేంటంటే ఒకటి సుగాత్రి శాలీనుల కథ సుగాత్రి శాలినుడు వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి కథ దీంట్లో ఉంటుంది ఇక రెండో తీసుకున్నట్టే రంభ నలకూబరుల కథ రంభ నలకూబరుడు వీళ్ళిద్దరి కథ దీంట్లో ఉంటుంది ఇక ఇక మూడోది కళభాషిని మణికంధరుల కథ కళభాషిని మణికాంధ్రుడు వీళ్ళిద్దరి యొక్క లవ్ స్టోరీ మొత్తం దీంట్లో ఉంటుంది అనమాట ఇక నాలుగవది సరస్వతి చతుర్ముఖుల ప్రణయ కలహ వృత్తాంతం సరస్వతి అంటే మనకు తెలుసు చతుర్ముఖుడు అంటే బ్రహ్మదేవుడు సరస్వతి బ్రహ్మదేవుల యొక్క ప్రణయం వాళ్ళ ప్రేమ గురించి ఉంటుంది కలహం గురించి వాళ్ళ కొట్లాట గురించి కూడా దీంట్లో ఉంటుంది అనమాట సో ఈ విధంగా మరి ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన క్యారెక్టర్ల పేర్లు అడగచ్చు కళాపూర్ణోదయం అనే కావ్యంలో ఉన్నటువంటి పాత్రల పేర్లు ఏమిటి సుగాత్రి రంభ కళభాషిని సరస్వతి ఇవన్నీ లేడీ క్యారెక్టర్స్ పేర్లు తర్వాత శాలినుడు నలకూబరుడు మణికాంధరుడు చతుర్ముఖుడు ఇవన్నీ జెంట్స్ క్యారెక్టర్లు అన్నమాట సో ఈ విధంగా సుగాత్రి శాలినుడు రాంబా నలకూబరుడు కళభాషిని మణికంధరుడు సరస్వతి చతుర్ముఖుడు ఈ విధంగా వీళ్ళ పేర్లు జతపరచుము అని అడగచ్చు సో ఏ విధంగా అడిగినా అడగచ్చు సో మరి కళాపూర్ణోదంలో ఉన్నటువంటి కథల గురించి మరి అందులో ఉన్నటువంటి క్యారెక్టర్ల పేర్ల గురించి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి ఈ విధంగా మరి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కల్పిత ప్రబంధాన్ని మరి రాయటం జరిగింది పింగళి సూరణ మరి ఇంత గొప్ప ఈ కళాపూర్ణోదమైన గ్రంథాన్ని రామరాజ భూషణుడు అదే భట్టుమూర్తి గారు విమర్శించడం జరిగింది ఏమని అంటే కల్పిత కథలైనటువంటి ఈ గ్రంథంలో ఉన్నవన్నీ కృత్రిమ రత్నాలు ఒరిజినల్ రత్నాలకు ఎక్కువ వ్యాల్యూ ఉంటుంది కృత్రిమంగా ఉన్నటువంటి రత్నాలకు తక్కువ వాల్యూ ఉంటుంది ఇవంత గొప్ప రహనేం కాదు అని విమర్శించడం జరిగింది ఎవరు రామరాజ భూషణుడు ఈ విధంగా కళాపూర్ణోదయం అనేది పద్యరూపంలో ఉన్నటువంటి ఒక నవలా ప్రబంధం అని మరి చరిత్రకారులు పేర్కొనటం జరుగుతుంది మళ్ళాది సూర్యనారాయణ శాస్త్రి గారు కళాపూర్ణోదయం అనే గ్రంథానికి ఒక వ్యాఖ్యానం రాయడం జరిగింది ఆ వ్యాఖ్యానం పేరేంటే భావ ప్రకాశిక అనే వ్యాఖ్యానం రాయటం జరిగింది ఏంటి భావ ప్రకాశిక అయితే ఆరుద్ర గారు పూర్ణోదయం గురించి గొప్పగా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది ఒక నవలలాగా ఒక నాటకంలాగా ఈనాటి ఒక సినిమా లాగా ఈ రచన సాగింది అని దీని గురించి గొప్పగా ప్రశంసించడం జరిగింది సమగ్రాంధ్ర సాహిత్యం రాశాడు ఆరుద్ర గారు ఆ గ్రంథంలో దీని గురించి పేర్కొనడం జరిగింది అయితే కట్టమంచి రామలింగారెడ్డి గారు మరి పూర్ణోదయం గురించి ఏమన్నాడంటే కథాకల్పనలో ఉన్నటువంటి కళా పూర్ణోదయం యొక్క గొప్పతనానికి కారణము అందులో వక్రత వక్రత ఇది వక్రీకరించబడింది వక్రీకరించబడింది ఒక కల్పిత కథ అని ఎంతో ఎంతోమంది ఇది కల్పిత కథ అని ఎంతోమంది విమర్శించడం జరిగింది కదా ఈ విధంగా ఆ విమర్శ మరి గొప్పగా జరిగింది ఏమని ఆ విధంగా వక్రతే దీని గొప్పతనానికి కారణం అన్నాడు సో ఈ విధంగా కథాకల్పనలోని వక్రతే మరి కళాపూర్ణోదయం గ్రంథానికి గొప్పతనానికి కారణం అని చెప్పింది కట్టమంచి రామలింగారెడ్డి గారు కట్టమంచి రామలింగారెడ్డి గారు పెంగళిసూర్ అని యొక్క అభిమాని సో ఆ విధంగా మరి అతను అభిమానించినటువంటి గొప్ప కవి పింగళి సూరణ మరి పింగళి సూరణ కళాపూర్ణోదయం కాకుండా వేములవాడ భీమకవి కూడా కళాపూర్ణోదయం అనే గ్రంథం రాశారట అది అలభ్య రచన సో ఈ విధంగా అలభ్య కళాపూర్ణోదయం రాసింది ఎవరంట వేములవాడ భీమకవి విశ్వవిద్యాలయ స్థాయిలో కళాపూర్ణోదయంపై జరిగినటువంటి ఒక పరిశోధనా గ్రంథం వచ్చింది పూర్ణోదయంపై విశ్వవిద్యాలయ స్థాయిలో వచ్చినటువంటి పరిశోధన గ్రంథం ఏంటి అంటే స్టడీస్ ఇన్ కళాపూర్ణోదయ ఇంగ్లీష్లో వచ్చింది ఇది స్టడీస్ ఇన్ కళాపూర్ణోదయ ఈ స్టడీస్ ఇన్ కళాపూర్ణోద అనే గ్రంథాన్ని ఎవరు రాశారు పరిశోధన గ్రంథాన్ని ఎవరు రాశారంటే జీవి కృష్ణారావు గారు ఈ విధంగా జీవి కృష్ణారావు గారు ఇంగ్లీష్లో దాని ఒక గొప్పతనం గురించి రాయటం జరిగింది ఇది పూర్ణోదయానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇక తర్వాత పెంగళి సూరణ చివరి కృతి అంటే ఆఖరి రచన ఏది అంటే ప్రభావతి ప్రద్యుమ్నము ఈ ప్రభావతి ప్రద్యుమ్నం అనేది ఐదు అశ్వాసాలు కలిగినటువంటి శృంగార ప్రబంధం ఇది పదిహేను వందల ఎనభై కాలానికి చెందినటువంటి రచన పదిహేను వందల ఎనభై కాలాన్ని చెందినటువంటి రచన ప్రభావతి ప్రద్యుమ్నము ఇది ఒక శృంగార ప్రబంధం ఇందులో ఉన్నటువంటి ప్రధాన రసం కూడా శృంగార రసమే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రభావతి ప్రద్యుమ్నం అనేది ఒక శృంగార ప్రబంధం అని తెలుసు కానీ ఇందులో ఉన్నటువంటి ప్రధాన రసం ఏంటి శృంగార రసమే ఈ ప్రభావతి ప్రద్యుమ్నం అనే గ్రంథాన్ని తన తండ్రి అయినటువంటి అమరామాత్యునికి అంకితం ఇవ్వటం జరిగింది పింగళి సూర్ణ తండ్రి అమరామాత్యుడు ఈ విధంగా తండ్రికి అంకితం ఇవ్వటం జరిగినటువంటి గొప్ప రచన మరి ప్రభావతి ప్రద్యుమ్నము అయితే నంద్యాల కృష్ణం రాజు యొక్క ఆస్థానంలో ఉండటం జరిగింది ఈయన అంటే ఈ గ్రంథం రాసేసరికి ఈ రాసే కాలం నాటికి ఈయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం తర్వాత మరి నంద్యాల రాజు యొక్క ఆస్థానంలో చేరడం జరిగింది ఈ విధంగా ఇద్దరు రాజుల దగ్గర ఆస్థాన పండితునిగా పనిచేశాడు పెంగళి సూరణ అయితే ఈ ప్రభావతి ప్రద్యుమ్నం అనే ప్రబంధం ఉంది కదా దీనికి మూలం ఏంటి అంటే హరివంశంలోని వజ్రనాభవధ హరివంశంలో వజ్రనాభవ అనే ఒక టాపిక్ ఉంది ఆ టాపిక్ని తీసుకొని ప్రభావతి ప్రద్యుమ్నము అనే గ్రంథంగా రాయటం జరిగింది తీర్చిదిద్దడం జరిగింది ఎవరు పింగళి సూరణ ప్రభావతి ప్రద్యుమ్నము అనే గ్రంథంలో ఉన్నటువంటి పాత్రల పేర్లు ఏమిటంటే ప్రభావతి ప్రద్యుమ్నుడు అక్కడ ప్రభావతి హీరోయిన్ ప్రద్యుమ్నుడు హీరో కథానాయకుడు కథానాయక ఈ విధంగా వీళ్ళిద్దరి లవ్ స్టోరీని నడిపింది ఎవరు అంటే శుశుముఖి అనే పేరు గల ఆడహంస శుచిముఖి అనే హంస మరి ప్రభావతికి ప్రద్యుమ్ వీళ్ళిద్దరి లవ్ స్టోరీని నడిపింది అన్నమాట సో అంతేకాకుండా ఇందులో కొన్ని ముఖ్యమైన కథలు ఉన్నాయి అందులో ఒకటి ఏంటంటే భద్రనాపుని వద రెండవది శుచిముఖి కథ మూడవది గంగావతరణం నాటక ప్రదర్శన ఈ మూడు దీనిలో ప్రధానమైనటువంటి కథా ఘట్టాలు అంతేకాకుండా మరి ఈయన ఉపయోగించినటువంటి పింగళి సూర్యుడు ఉపయోగించినటువంటి కొన్ని పదాలు తెలుగు పదాలు మరి దీంట్లో ఉన్నాయి అవేంటంటే గుణపం గడ్డపార ఎట్లాంటి పాదాలను పింగళి సూరణ గారు ఉపయోగించడం జరిగింది చాలా ఇంపార్టెంట్ అంతే కాకుండా మరి ప్రభావతి ప్రద్యుమ్నము అనే కావ్యం మీద పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు అంటే రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రభావతి ప్రద్యుమ్నము అనే ఒకే ఒక ప్రబంధం మీద మరి ఒక పరిశోధన చేయడం జరిగింది ఈ విధంగా మరి పింగళి సురణ ప్రభావతి ప్రద్యంలో చాలా చాలా ప్రత్యేకత సంతరించుకున్నటువంటి శృంగార ప్రబంధం ఇదే తర్వాత గరుడ పురాణం గిరిజా కళ్యాణం ఇవి రెండు అలాభ్య రచనలు వాటి సంబంధించిన సమాచారం ఏమీ లేదు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్